జియోలో జాబ్. మీరు బిగ్ బాస్ సీజన్ నెంబర్ 4 అంటే ఫస్ట్ సీజన్ నెంబర్ నుండి చూస్తున్నారు? లాస్ట్ 4 ఇయర్స్ ఫస్ట్ సీజన్. 4 ఇయర్స్లో మీకు బాగా నచ్చిన సీజన్ ఏది? రెగ్యులర్గా లాస్ట్ టైం అనుకున్నాము, కానీ ఇక లాస్ట్ టైం కూడా ఈ ఇయర్ బాగా అనిపిస్తుంది. సోహెల్, సోహెల్ మరి గెలుస్తారు అనుకుంటున్నారు? విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? రన్నర్అప్ ఎవరని? టాప్ అయితే మేబీ సోహెల్ అభిజిత్ అనిపిస్తుంది, అంటే టాప్ 2లో. సో సోహెల్ విన్నర్ కావాలి, ఎందుకంటే ఈ గేమ్ 2లో గేమ్ ఆడుతున్నాను, అంటే మేబీ ఎటువంటి లేకుండా షాట్ దాకా. అంటే గేమ్ చూస్తే చాలా నీట్ అనిపిస్తుంది, ప్లెయిన్ అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కసారి తన కోపం కూడా చేస్తారు కదా? అంటే జస్ట్ జనరల్గా ఏంటంటే ఎవరికైతే కోపం ఉంటుందో వాళ్ళు ప్లెయిన్గా ఉంటారు. సో మనసులో పెట్టుకొని వేరే మాట్లాడకుండా ఈజ్ ప్లేయింగ్ వెరీ గుడ్. లాస్ట్ వీక్లో హర్యానా మీదకి అట్లా వెళ్ళి, అంటే ఇద్దరిది కూడా తప్పు ఉంది. సో అతను వెళ్ళినప్పుడు తండ్రి చాలామంది అనుకున్నారు అమ్మాయి మీదకి వెళ్ళడం కరెక్ట్ కాదు అనిపించింది, దాని గురించి పర్సనల్ సో ప్లేన్ ప్లాన్ కూడా అమ్మాయి కూడా అదే వాయిస్ అదే అలానే రేట్ చేసింది కాబట్టి. సో ఈ తర్వాత వెళ్ళి సారీ చెప్పాను కూడా. గేమ్స్ అయితే ప్రతి ఒక్కరు గర్ల్స్ కూడా ఉన్నారు కదా, సో గర్ల్స్లో మీకు ఎవరంటే ఇష్టం? అంటే బేసికలీ ఇప్పుడు ఉన్న కంటెస్ట్ అయితే హర్యానా ఫస్ట్ నుండి చూస్తే మాత్రం, అంటే గంగావని కన్సిడర్ చేయాలా ఒప్పుకోలేదు కానీ సో చేస్తే కూడా హారిక దిద్దాడు. హారిక హారిక అంటే ఎందుకు ఇష్టం మీకు? అమ్మాయి కూడా అంటే ఎక్కడ నెవర్ గివ్ అప్ అన్నట్టు ఫ్రమ్ దేవన్ ఉండి ఆల్మోస్ట్ 100 డేస్ కంప్లీట్ అయిపోయింది, ఎప్పుడు ఈ ఫీజ్ నెవర్ గివ్ అప్. ప్రతి టాస్క్లో మేల్ ఫీమేల్ అని కాంటాక్ట్ లేకుండా బాగుంది. నార్మల్గా మీకు అమ్మాయిలలో ఎవరి మీద క్రష్? అదేం లేదండి, క్రష్ ఏం లేదా? ఎందుకు మీ వాళ్ళు చూస్తారని చెప్తలేరా? లేకపోతే మోనల్ అంటే జస్ట్ లైక్ అంటే బ్యూటీ ప్రకారం ఇస్తే మోనల్ ఈజ్ బెస్ట్. ఈ 4 సీజన్లో మోనల్ ఈజ్ బెస్ట్. మీరు ఇంతకుముందు సోహెల్ అంటే మీకు ఇష్టమని చెప్పారు. సోహెల్ ఫస్ట్ మెహబూబ్తో ఫ్రెండ్షిప్ చేసిండ్రు కదా, ఆ ఫ్రెండ్షిప్ మీకు నచ్చిందా? లేకపోతే అని ఇప్పుడు మెహబూబ్ ఎలిమినేషన్ అయినాకనే కదా అఖిల్తో కొంచెము స్ట్రాంగ్గా ఫ్రెండ్షిప్ అయింది, ఈ ఫ్రెండ్షిప్ నచ్చిందా మీకు? ఫ్రెండ్షిప్ గురించి ఏం మాట్లాడదు. యాక్చువల్గా అంటే సోహెల్ వచ్చేసి ఫ్రమ్ డే వన్ నుండి కూడా ప్రతితో ఎటువంటి రిలేషన్ ఇక్కడ పెట్టుకోలేదు. ఈవెన్ నా మోడల్ కూడా దీది అన్నాడు, అంటే అతను గేమ్ ప్లాన్ అయితే చాలా ప్లేయింగ్ అంటే కప్ గెలవడం తెలుసుకొని వచ్చాడు. అంటే అక్కడ క్రష్ పెట్టుకొని అక్కడ ఏం లేదు. ఈవెన్ అభిజిత్తో కూడా అతని ఫ్రెండ్షిప్ బాగానే ఉంది, మోనాల్ ఈవెన్ ఎవరు అఖిల్తో కూడా బాగానే ఉంది. అంటే అతని గేమ్ అతను ఆడుతున్నాడు. అంటే బిగ్ బాస్ వచ్చేసి ఫ్రమ్ డే వన్ ఉంది మేల్ ఫీమేల్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ సో బిగ్ బాస్లో. సో కాబట్టి అతని గేమ్ అతను ఆడుతున్నాడు. ఓకే, మీరు ఇప్పుడు అంటే మోనల్ కానీ అఖిల్ కెమిస్ట్రీ చూసినప్పుడు మీకు ఏమంటారు? అది బిగ్ బాస్ గేమ్ అది అంతే నాకు తెలిసేది. ఒక ప్రేక్షకులు ఆల్మోస్ట్ లవ్ అంటున్నారు కొందరు, కొందరు ఫ్రెండ్షిప్ కూడా అంటున్నారు, దాని గురించి మీరు ఏమంటారు? నాకు తెలిసి మీరు కంపేర్ చేస్తే ప్రతి బిగ్ బాస్ ఇయర్లో ఒక ప్లాన్ ఉంది, మేము కూడా అదే అనుకుంటున్నాము. ఏమనుకుంటున్నారు? గేమ్ ప్లాన్ అనుకుంటున్నారు? అదే లవ్ అనుకుంటారు వాళ్ళ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఫ్రెష్ అంటారు. బిగ్ బాస్ తర్వాత కూడా అంత పెద్ద ఉండకపోవచ్చు, మేబీ ఆ విత్ ఇన్ సర్కిల్ టైమ్స్లో వాళ్ళకు ఆ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు కాబట్టి అంత క్రష్ ఏర్పడదు, తర్వాత అంత ఉండకపోవచ్చు. మొన్న పునర్నవి రాహుల్ అన్నారు, తర్వాత నేను నథింగ్. అంటే మొన్న రీసెంట్గా మోనల్ ఎలిమినేట్ అయినప్పుడు అఖిల్ చెప్పిండు కదా బయటకు వచ్చి నీకు ఒక విషయం చెప్తా ఇక్కడే ఉండు అన్నారు, ఏం చెప్తారంటే? నాకు తెలిసి ఈవెన్ మీరు చూడండి ఇప్పుడు మోనల్ వెళ్ళిపోయిన తర్వాత నిన్న షో వచ్చింది, ఈవెన్ మోనల్ టాపిక్ లేదు. అంటే నాకు తెలిసి ఆ ఉన్న విత్ఇన్ టైం అప్పుడే క్రష్ ఉంటుంది, తర్వాత ఉండకపోతే. అవునా, అంటే ఇప్పుడు వీళ్ళ క్రష్ అనేది బయట వచ్చినాక కూడా సాగుతుంది అనుకుంటారా? లేదు అనుకోవట్లేదు. అట్లా అవుతున్నారు అంటే, అంటే ఇప్పుడు రాహుల్ పునర్నవి కూడా వచ్చినాక వాళ్ళది ఫ్రెండ్షిప్ అట్లనే కంట్రోల్ అయిపోవచ్చు, మేబీ అది మ్యారేజ్ దాకా వెళ్ళే తను ఏం చెప్పబోతున్నాడు అని అనుకుంటున్నారు మీరు? ప్రపోజల్ చేసుకోవచ్చు, ఈవెన్ పెళ్లి ముందు కూడా ఫ్లవర్ ఇచ్చారు, అదే ప్రపోజ్ చేసుకోవచ్చు. మేబీ అది కామన్ అది అదే, ఎందుకంటే కామన్ ఆడియన్స్ని కొంచెం అట్రాక్ట్ చేయడానికి ఆ బాండింగ్ పట్టుకొని మళ్ళీ 2 రోజులు వాళ్ళకి మళ్ళీ షోస్ కానీ మళ్ళీ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ చూపించి అట్లా ఇష్టం ఆడియన్స్ అటెండ్ చేయడానికి వచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు ఫైనల్గా అంటే టాప్ 5లో ఉన్నారు, ఇంకా 2 డేస్ ఉంటే మనకి ఎవరు విన్నర్ అనేది తెలుస్తుంది కదా. సో 5 మెంబర్స్ గురించి చెప్తే మీరు ఏం చెప్పగలరు? ట్రూగా గేమ్ ఆడమంటే సోహెల్ అనిపిస్తున్నారు, ఈవెన్ అఖిల్ కూడా అనిపిస్తున్నాయని కొంచెం మిగతా డిఫరెంట్ ఉంది. ఈవెన్ అంత సోహెల్ అంత ఫ్రెండ్షిప్లా చేసినా కూడా అఖిల్ సమ్టైమ్స్ అతను కూడా కొంచెం దూరం కూడా జరుగుతుంది. అంటే ట్రూ గేమ్ బిగ్ బాస్లో ఎండ్ ఆఫ్ ది డే ఒకరే విన్ అవుతారు,
ఒక్కరు మాత్రం సోయిల్ అండి. సోయిల్ ఇస్ ద డిజర్ట్ ఫ్రమ్ 100 డేస్ టెన్ ఓట్స్ కూడా డైలీ విన్నర్ ఒకరే కదా ఆబ్వియస్లీ. కాబట్టి స్టార్టింగ్లో 2-2 లెక్స్ ఉంచేవాళ్ళం. సో లాస్ట్ వీక్ కాబట్టి 10 ఇస్తుంది. థ్యాంక్ యూ గవర్నమెంట్.